మా పేరు ఏబిజే సత్యం సాగర్. మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉనపర్తి జిల్లా. ఈ దక్కన్ ప్రాంతానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. దక్కన్ పీఠభూమి అని కూడా అంటారు తెలంగాణను. మరి ఇటువంటి తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో 1975లో ఈ సభలు జరిగినాయి. ఆ రోజు ఒక భాషకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఆ తర్వాత 2012లో కూడా తిరుపతిలో మహాసభలు జరిగాయి. ఇది మూడవసారి. ఇంతకంటే ముందర కూడా 1953, 1954 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్లో కూడా ఈ సభలు జరిగినాయి. ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. దానికి సురవరం ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు, ఒట్టికోట అలవారు స్వామి లాంటి వాళ్ళు, అదేవిధంగా కాళోజీ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ భాష అభివృద్ధి కొరకు, సాహిత్యం కొరకు, సాంస్కృతోద్యమం కొరకు కృషి చేశారు. అదేవిధంగా ఈ తెలంగాణలో తెలంగాణ వచ్చిందంటే ఊక రాలేదు. తెలంగాణ విరోచితమైనటువంటి పోరాటం చేసింది. ప్రజలు, అదేవిధంగా విద్యార్థులు, యువకులు త్యాగాలతో ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణకి భాష కూడా తోడ్పడింది అనే సంగతి మనం అందరం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పాట, పదునైన పాట, ప్రజల భాష చాలా చురుకుగా పనిచేసింది. అందులో భాగంగానే ఈరోజు ప్రజలు, మేధావులు, అదేవిధంగా విద్యార్థులు అమరవీరుల త్యాగాలతో తెలంగాణ వచ్చింది. భాషా పోరాటం చాలా గొప్పది కాబట్టి అందులో భాగంగానే ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క సాంస్కృతిక ఉద్యమం ఇంత గొప్పగా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకనాడు ఈ భాషను, తెలంగాణ భాషను అణిచివేశారు. అదేవిధంగా ఇక్కడ ప్రజలను చదువుకొనివ్వలేదు, గ్రంథాలయాల్లో కూడా చదువుకొనియలేదు, కానుకబడిలో కూడా చదువుకొనియలేదు అనే మాట కూడా మనకు అందరికి తెలుసు. ఆ నేపథ్యం నుంచి బయటికి వచ్చి ఎంతోమంది పోరాటం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క తెలంగాణలో భాష మీద కానీ, ప్రజల మీద కానీ, బారిసత్వం మీద కానీ పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. దాసి సినిమా తీసినటువంటి వాళ్ళు ఉన్నారు, రంగుల కళ సినిమాను తీసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి సినిమాలు తీయడం ద్వారా, అదేవిధంగా బతుకమ్మలు ఆడడం ద్వారా ఈ సాహిత్య సాంస్కృతోద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒక దక్కన్ ఏ ఛానల్ అయితే ఉందో, ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ దక్కను టీవీ ఈరోజు ఈ సాహిత్యాన్ని, అదేవిధంగా దక్కను పత్రిక కూడా ఈరోజు మాసపత్రిక కూడా చాలా కృషి చేస్తూ ఉన్నది. వారి సాహిత్యం, అదేవిధంగా కవితా సంపుటిలా కూడా ఈరోజు కవులను ఎంతోమంది ప్రోత్సహించింది. అందులో భాగంగానే మేము ఈరోజు అందరం కూడా, చాలామంది ఈరోజు తెలంగాణలో కవులు లేరనే దానికి సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక 354 మంది కవులతోటి ప్రత్యేక సంచికను, కవుల సంచికను తీసి కవులు ఉండరని నిరూపించారు. అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి కథలు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వచ్చినాయి, నవలు వచ్చినాయి. అంబశయ్య నవీన్ రాసినటువంటి అంబశయ్య నవల, తెలంగాణ ఆర్ట్స్ కాలేజీని చిత్రీకరించినటువంటి నవల, మరి అటువంటి గొప్ప నవలను ఈరోజు అంబశయ్య నవ అందించారు. కాళోజీ కవిత్వం వేమన కవిత్వంలా ఉంటుంది, అలిశెట్టి కవిత్వం వేమనలాగా ఉంటుంది. కాబట్టి మేము కూడా అలిశెట్టిలాగా కవిత్వం రాశాం. తను బతికి తను ఎదిగి 10 మంది కోసం బ్రతికే ప్రతి మనిషి ఒక బుద్ధుడే, ఒక మరణం లేని మహామనిషి. గోల్కొండ కోటగోడలు, కష్టజీవుల కండరాలు, రాజులు చావచ్చు, రాజ్యాలు పోవచ్చు, కార్మికుల నిర్మాణం కాలిపోదు రాలిపోదు, చరిత్రలో కలకాలం వర్దిలా అని చెప్పినాం. అదేవిధంగా ఈరోజు ఇంకొక ఈ యొక్క ప్రపంచ మహాసభలను ఉద్దేశించి మేము కవిత కూడా రాయడం జరిగింది. ఆ కవిత ఏంటంటే, చిలుక పలుకులు పలికినట్లు కోయిల రాగాలు కూసినట్లు, చిలుక పలుకులు పలికినట్లు కోయిల రాగాలు కూసినట్లు, అనంతరంగంలో, అదేవిధంగా అనంతరంగంలో 6,000 భాషలకు ప్రాణం పోసినట్లు మనం ప్రకృతిని తలుసుకోవాలి, యాస భాషల తెలుగు భాషను కాపాడుకోవాలి. ప్రపంచ తెలంగాణ తెలుగు మహాసభలు ఘనంగా జరిగినాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ